అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మళ్ళీ మొన్నేమో ఊరంతా పోస్టర్లు చెప్పిందే చెప్పాడంటే చేస్తాడంతే. ఆయన ఏం చెప్పాడో ఈయన ఏం చేశాడు ఐదు టర్ముల నుంచి జనాలు నవ్వుకుంటారని కూడా సిగ్గుకోలేదు వీళ్ళకి. నాకు అర్థం కాదు. ఊరంతా పోస్టర్లు మళ్ళా ఆడ అసలు డబ్బు వచ్చేసినట్టే, వీళ్ళంతా పట్టాలు అయిపోయినట్టే, ఇదంతా ఇచ్చేసినట్టే లాస్ట్ మినిట్లో వచ్చి అధికారులను పెట్టి నీ ఇష్టారాజ్యంగా ప్రజలను మోసం చేసి లోడ్లు లోడ్లు చీరలు తెచ్చి చీరలు షర్టు ప్యాంట్లు ఇచ్చేస్తే ఓట్లేసేస్తారా నీకు? ఆటోలో పోవటానికి 200 అవుతున్నా, చీర కాస్ట్ 200 అంటే ఇవన్నీ వేస్తే నీకు ఓట్లేస్తారు అనుకున్నావా? నిన్ను ఒకసారి నమ్మారు, రెండు సార్లు నమ్మారు, మూడు సార్లు నమ్మారు, మొన్న కూడా నమ్మారు నిన్ను ఒక్క ఛాన్స్ అని చెప్పారు జగన్ రెడ్డి వల్ల నువ్వు గెలిచావు. ఇంకా కూడా జనాలు నమ్మారంటే ఇంకా జనాలు కర్మ చెప్పాడు. దాన్ని పోలీసులు కొంతమంది చాలా అత్యుత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ల మాదిరి పనిచేస్తున్నారు పోలీసులుగా లేరు వాళ్ళు. మేము మానవత్వంతో మాకు దానివల్ల అతను ఓటు వస్తుందని కాదు, అది మానవత్వంతో చెప్పులు కుట్టుకునే వాళ్ళకి, కూరగాయలు పండించుకునే వాళ్ళకి, వాళ్ళకి ఊరికనే గొడుగు నీడగా ఉంటుందని చెప్పించేది తప్పితే వాళ్ళ ఓట్లు పసుపు ఇలా. ఈ పోలీసు వాళ్ళు ఆ గొడుగులు కూడా తెప్పించే పరిస్థితులకు వచ్చాడంటే వాళ్ళు ఏడకి పోరు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎవడెవడు అతి చేశాడో రేపు అనుభవించి తీరుతారు, ఖచ్చితంగా అనుభవించి తీరుతారు. ఆ పోలీసు వాళ్ళని ఏం చేయాలో ఎట్లా ఆడుకోవాలో మాకు తెలుసు. మాకు చేతగాక, రాజకీయాలు చేతగాక కాదు. వాళ్ళని ఎట్లా చూపించాలో, మేము ఏం చేయాలో ఆ రోజు చూపిస్తాము. ఆ రోజు ఇతను రాడు గోవా వెళ్ళాలి, నువ్వు మళ్ళా ఇదే పోలీసు వాళ్ళ గోవా వెళ్ళి అతను అడగ తిరగాలాడ సిగ్గుండాలి కొంచెం అన్నా. నెక్స్ట్.